ఈ వైరస్ అనేది మన జీవితాలని ఎకనామికల్ పరంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి చాలా ఇబ్బంది పెడుతున్న తరుణంలో సో హోమియోపతి యొక్క సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి సో గత 3 మంత్స్గా మా యొక్క వైద్య విధానాల ద్వారా మా యొక్క ఎక్స్పీరియన్సెస్ ద్వారా కొన్ని అక్యూట్ సిఫిలిటిక్ డ్రగ్స్ హోమియోపతిలో మేము దాదాపు ఈ అనుభవంతో కొన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది దాదాపుగా 2000 మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి టోటల్గా ఈ 2000 మెడిసిన్స్లో అక్యూట్ మెడిసిన్స్ అని చెప్పేసి సిఫిలిటిక్ మెడిసిన్స్ అని చెప్పేసి స్పెసిఫిక్గా ఈ వైరస్కు యాంటీగా పనిచేసేటువంటి మెడిసిన్స్ అంటే యాంటీవైరల్ డ్రగ్ ఈ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఈ మెడిసిన్ క్యూరిటివ్గా పనిచేస్తుంది అట్ ది సేమ్ టైం ప్రివెంటివ్గా కూడా పనిచేస్తుంది అంటే కరోనా వచ్చిన వాళ్ళు కానీ లేదా ఎన్ని వైరస్ డిసీజ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ అక్యూట్ సిఫిలిటిక్ డ్రగ్స్ వాడడం వల్ల చాలా వరకు బెటర్ కావడం జరిగింది వితిన్ 7 డేస్లో అలాగే రాని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇన్స్టెంట్ ఇమ్యూనిటీని దాదాపుగా 3 మంత్స్ వరకు పెంచుకోవడానికి ఈ యొక్క హోమియోపతి మెడిసిన్స్ అనేటివి బాగా పనిచేస్తాయి ఈ యొక్క హోమియోపతి మెడిసిన్స్ అనేటివి బేసిక్గా పనిచేసే విధానం ఏంటంటే కనుక ఇమ్యూనిటీ మీదనే పనిచేస్తాయి వేరే మెడిసిన్ వేసుకుంటూ ఒక ప్యారలల్ మెడిసిన్గా మనకి ఇది ఉపయోగపడుతుంది ఈరోజు మా డాక్టర్ల బృందం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఎంతో సంతోషమైన విషయం ప్రతి బ్రాంచ్లో చాలా కేసెస్ ఇంతవరకు ట్రీట్ చేయడం జరిగింది ఇంకా ట్రీట్ చేయబోతున్నాం కూడా సో అలాగే రాని వాళ్ళు కూడా ఈ యొక్క యాంటీవైరల్ డ్రగ్ తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఈ విషయం గురించి మా డాక్టర్లు కొంచెం వివరిస్తారు డాక్టర్ నీరజ గారు మాట్లాడతారు మీ అందరికీ తెలిసిందే డాక్టర్ కేర్ హోమియోపతి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి అండ్ అన్ని రకాల జబ్బులతోటి ప్రజల్ని కాపాడటానికి ముందు నుంచే ఉంది మార్కెట్లో అండ్ గత 3 మంత్స్ నుంచి వరల్డ్ అంతా కూడా పాండమిక్ని ఎదుర్కొంటూనే ఉన్నాము వైరల్ డిసీజ్ అతనిక మనకి ఎకనామిక్లీ హెల్త్ వైజ్ అండ్ అన్ని రకాలుగా కూడా మనని బాగా కుంగదీస్తూనే ఉంది అయినా కూడా ఆ టైంలో మేము ఒక ఇమ్యూనిటీ కోర్స్ అని స్టార్ట్ చేసాము షార్ట్ టర్మ్ ఇమ్యూనిటీ పెంచడానికి అదే టైంలో మా పేషెంట్లని కొంతమందిని ట్రీట్ కూడా చేసాం ఆ ట్రీట్మెంట్లో వచ్చిన అనుభవాలని అన్నింటినీ కూడా మేము పరిశోధించి ఏ మెడిసిన్స్ అయితే కామన్గా పనిచేస్తున్నాయో చూసుకొని దాని ప్రకారంగా ఒక ఏబిడి డ్రగ్ని ఒకటి లాంచ్ చేసాం ఆ ఏబిడి డ్రగ్ అనేది వైరస్ జబ్బు నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా తొందరగా కోలుకోవడానికి ఒకటి హెల్ప్ఫుల్గా ఉండింది అండ్ ఆఫ్టర్ వైరస్ ఫీవర్స్ తోటి ఆ తర్వాత వచ్చే వీక్నెస్ని కూడా తొందరగా కోల్పోవడానికి కూడా బాగా ఉపయోగించబడింది జనరల్గా మనకి కామన్గా మనం చూసినటువంటి 80% ఆఫ్ ద డిసీజెస్లు వచ్చేసి మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తుంటాయి దాంట్లో మనకి తరచుగా జలుబు రావడం కానీ ఫీవర్స్ కానీ ఇలాంటి అక్యూట్ ఫీవర్స్ తర్వాత ఇలాంటి అక్యూట్ ఇన్ఫెక్షన్స్ కూడా మనం చాలా కేసెస్ మనం ట్రీట్ చేశాము 30-40 కేసెస్ మా క్లినిక్లో ట్రీట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ జరిగింది తర్వాత మిడిల్ ఏజ్డ్ పీపుల్ వేర్ దేర్ ఈస్ కోమార్బిడ్ సిచ్యువేషన్స్ ఉన్నటువంటి మిడిల్ ఏజ్ పీపుల్ కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగిందండి తర్వాత ఈ పర్టికులర్ డ్రగ్ వాడడం వల్ల వితిన్ 15 డేస్లో కోలుకునే వాళ్ళు 3-4 డేస్లోనే మనకి రికవరీ చూసాం మనం డాక్టర్ కేర్ పాజిటివ్ హోమియోపతి వల్ల ఏబిడి కోర్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసాము దీనివల్ల మన బాడీలో ఉండే వైటల్ ఫోర్స్ని మనము యాక్టివేట్ చేయడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా కానివ్వండి లేదా వైరల్ ఫీవర్స్ అయినా కానీ మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టము ఫైట్ చేయడానికి తయారవుతుంది ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు అండ్ ఏజ్ లిమిటేషన్స్ కూడా మనకి ఏమీ ఉండవండి చాలామంది డెంగ్యూ వచ్చిన వాళ్ళు అసలు ఆ టైంలో టెంపరీగా మెడిసిన్ తీసుకొని తగ్గిపోయినా సరే రేపొద్దున జీవితాంతం 2 ఇయర్స్ కూడా బాధపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో అటువంటి బాధలు అనేటివి మా మెడిసిన్ తోటి ఉండవు జనరల్గా ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్కి అయినా సరే మన ఇమ్యూనిటీకే మెడిసిన్ ఇస్తాం కాబట్టి మన బాడీ యొక్క ఇమ్యూనిటీని పెంచుతుంది కాబట్టి అక్యూట్ డిసీజ్ పూర్తిగా 100% అక్కడ మొత్తం తగ్గేటువంటి అవకాశం ఉంది అది క్రానిక్ జబ్బుగా మారకుండా అవకాశం ఉంది 3 రకాల బెనిఫిట్స్ మనకు జరుగుతాయి ఒకటి ఈ మెడిసిన్ అనేది ప్రివెంటివ్గా పనిచేస్తుంది ఇంకోటి ఈ మెడిసిన్ అనేది క్యూరేటివ్గా పనిచేస్తుంది అదే సేమ్ ఈ మెడిసిన్ అనేది రేపు పొద్దున కాంప్లికేషన్స్ అంటే ఈ జబ్బు వలన వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రాకుండా చేసేటువంటిది ఈ యొక్క గొప్ప వైద్య విధానంగా మనం చెప్పవచ్చు సో ఈ యాంటీవైరల్ డ్రగ్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పేసి బ్రాంచెస్లో దాదాపుగా
ఒక 50,000 డోసెస్ అనేటువంటివి ఫస్ట్ అన్ని రెడీ చేసేసి బ్రాంచ్ ప్రతి బ్రాంచ్లో ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రతి ఒక్క బ్రాంచ్లో ఉండడం జరుగుతుంది. సో మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ప్రయారిటీ బేసిస్లో మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే బయట నుంచి అంటే కనుక వేరే కొత్త వాళ్ళకి బయట అంటే కనుక మా దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ కాకుండా రెగ్యులర్ పేషెంట్స్ కాకుండా ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి, వ్యాక్సిన్ అనేది వచ్చే లోపల అట్లీస్ట్ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ఇటువంటి మంచి తరుణంలో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వాడుకొని దీన్ని భవిష్యత్తులో మనం ఈ జబ్బు నుంచి అంటే కనుక భవిష్యత్తులో మన వ్యాధి నిరోధశక్తిని పెంచుకొని అంటే రెసిస్టెన్స్ని పెంచుకొని ఈ పర్టికులర్ జబ్బును చేయడం ద్వారా ఉంటుంది. దాదాపుగా ఒక 300 కేసెస్ను మా డాక్టర్ల బృందం ఆంధ్ర అండ్ తెలంగాణ 42 బ్రాంచెస్లో ట్రీట్ చేయడం జరిగింది. సో ఇటువంటి కేసెస్లో జనరల్గా మేము కామన్గా వాడేటువంటి మెడిసిన్స్ ఏంటంటే కనుక ఇది టారెంటోలా అనేటువంటి ఇది ఒక మెడిసిన్. ఇది టారెంటోలా అంటే కనుక ఒక స్పైడర్ నుంచి తయారు చేసేటువంటి మెడిసిన్ అంటే కనుక స్పైడర్ అంటే మన సాలెపురుగు నుంచి తయారు చేసేటువంటి మెడిసిన్. ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల చాలా వరకు రెస్ట్లెస్నెస్ కానివ్వండి, బ్రీతింగ్ డిఫికల్టీ కానివ్వండి, చాలా వరకు బెటర్ జరిగిన పేషెంట్లు అంటే మేము మా ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఇచ్చినటువంటి మెడిసిన్స్ టారెంటల్. ఇది అనిమల్ కింగ్డమ్ నుంచి తయారు చేసినటువంటి మెడిసిన్. అలాగే ఇది వచ్చేసి యాసిడ్ నైట్రికమ్. ఈ యాసిడ్ నైట్రికమ్ అనేది కూడా ఎవరైతే హెల్త్ గురించి ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారో అంటే ప్రాబ్లం రాకముందు కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాత కానీ హెల్త్ యాంగ్జైటీ సివియర్గా ఉన్న వాళ్ళకి ప్లస్ ఫిజికల్గా వీక్ ఉన్న వాళ్ళకి రెస్ట్లెస్గా ఉన్న వాళ్ళకి ఒక అసహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి అసలు నీరసంగా ఉన్న వాళ్ళకి ఇటువంటి ఈ యాసిడ్ నైట్రికమ్ అనేటువంటి మెడిసిన్ పనిచేస్తుంది. యాసిడ్ గ్రూప్ నుంచి మనం జనరల్గా ఈ మెడిసిన్ తయారు చేస్తారు. అలాగే ఓపీఎం అనేటువంటి మెడిసిన్, ఇది ప్లాంట్ కింగ్డమ్ నుంచి తయారు చేస్తారు. ఓపీఎం పేషెంట్స్ ఏంటి అంటే కనుక వాళ్ళకు జబ్బు వచ్చినా సరే నార్మల్ కండిషన్లో ఉంటారు. జబ్బు అంటే సిమ్టమ్స్ ఏ సిమ్టమాటిక్ కండిషన్లో కనిపిస్తూ ఉంటాయి అంటే కనుక వాళ్ళకు సిమ్టమ్స్ అనేటివి చాలా తక్కువ కనిపించి వాళ్ళ యొక్క యాక్టివిటీ అనేది రొటీన్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా అంటే హైపర్ యాక్టివ్ కూడా అయ్యేటువంటి కండిషన్స్లో ఈ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఓపీఎం అనేటువంటి ఇది ప్లాంట్ కింగ్డమ్ నుంచి తయారు చేసేటువంటి మెడిసిన్. ఇలాగా అట్ ది సేమ్ టైం క్యాల్కేరియా ఆర్స్, ఇది ఒక ఇన్సెక్యూర్ పీపుల్ అంటే కనుక ఒక ఇన్సెక్యూరిటీ. ఈ జబ్బు వస్తేనే వాళ్ళు పూర్తిగా ఇన్సెక్యూర్లోకి పోవడము, హెల్త్ యాంగ్జైటీలోకి పోవడము, ఒక సిఫిలిటిక్ కండిషన్లోకి పోవడము ఈ మెడిసిన్ ద్వారా చాలామంది కేసెస్ని మనం ట్రీట్ చేసేటువంటి అవకాశం కలిగింది. జనరల్గా అంటే ఇవన్నీ కూడా అక్యూట్ సిఫిలిటిక్ డ్రగ్స్ అంటాం. అంటే కనుక ఇన్స్టెంట్గా పనిచేసేటువంటి మెడిసిన్, షార్ట్గా పనిచేసేటువంటి మెడిసిన్స్. చాలామంది హోమియోపతి స్లో అనుకుంటారు, బట్ హోమియోపతి స్లో కాదండి. దీంట్లో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి అక్యూట్ సిఫిలిటిక్ డ్రగ్స్, చాలా ఫాస్ట్గా చాలా వేగంగా ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఈవెన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ది బాడీ, మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఇన్ఫెక్షన్స్ కాదండి, ఓన్లీ ఇమ్యూనిటీకే. కాబట్టి ఆ ఇమ్యూనిటీని మనం ట్రీట్ చేయడంలోనే మనం ఇక్కడ ఉంది కాబట్టి. సో ఈ క్యాల్కేరియా ఆర్స్ అనేది ఒక మినరల్ కింగ్డమ్ నుంచి మనం తయారు చేసేటువంటి మెడిసిన్. అలాగే మెర్క్సాల్ అనేది మెర్క్యూరీ నుంచి తయారు చేసేటువంటి మెడిసిన్ ఇది. ఈ మెడిసిన్ ద్వారా ఈ మెడిసిన్ ఏంటంటే కనుక ఎక్కువ సివియర్గా కాఫ్ ఉండడము, ఒక ప్రొడక్టివ్ స్టేజ్లో ఉండడము, విపరీతమైనటువంటి చెమటలు ఉండడము, వాళ్ళకు దాహం విపరీతంగా ఉండడము, రాత్రిపూట ఎవ్రీ అవర్కి దాహం తీసుకుంటూ ఉండడం అంటే కనుక ఒక్కొక్కరికి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను బేస్ చేసుకుని జనరల్గా మన ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్లు ఏంటంటే కనుక అక్యూట్ సిఫిలిటీ డ్రగ్స్ ఇవ్వడం వల్ల చాలా ఫాస్ట్గా రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం జనరల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మా యొక్క ఈ 3 మంత్స్లో మా యొక్క ఎక్స్పీరియన్సెస్ ద్వారా అంటే ఆల్రెడీ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో ముందు నుంచి ఉన్నాయి, బట్ దీన్ని ఫైండ్అవుట్ చేయడం అనేది మా డాక్టర్ల బృందంగా కృతజ్ఞత చెప్పవచ్చు. అలాగే క్యాలిసల్ఫ్ అనేటువంటి పేషెంట్, ఈ క్యాలిసల్ఫ్ అనేది పల్స్టిల్ దగ్గర డ్రగ్. ఈ పేషెంట్లు ఏంటంటే కనుక వెరీ మైల్డ్ పేషెంట్స్, మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది, ఏం చెప్పినా సరే వినేటువంటి వాళ్ళు. కాఫ్ అనేది సివియర్గా లంగ్స్లో ఎక్కువగా ఫ్లమ్ చేరడము, తొందరగా కొంచెం దగ్గుతూనే వామిటింగ్ రావడము, ఒక ఫిజికల్లీ అంటే కనుక పడుకున్నప్పుడు రెస్ట్లెస్నెస్ అంటే కనుక ఒక స్టేబుల్గా పడుకోకపోవడము, జ్వరం వచ్చినప్పుడు అటు కదలడం ఇటు కదలడం, ఇటువంటి కండిషన్స్లో ఈ జనరల్గా ఈ క్యాలిసల్ఫ్ మినరల్ కింగ్డమ్ నుంచి వస్తుంది. ఇలాగే ఇటువంటి అక్యూట్ సిఫిలిటిక్ డ్రగ్స్ ద్వారా ఇటువంటి వైరసెస్ని పూర్తిగా మనం నయం చేసుకోవచ్చు. సో దీంతోపాటు ఒక ఇది అల్లోపతి మెడిసిన్స్ వాడుకుంటూ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకుంటూ కూడా ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఎటువంటి లేదు, ఈ మెడిసిన్స్కి ఎటువంటి పథ్యం లేదు, తక్కువ ఖర్చులో మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మీరు తిరిగి పొందవచ్చు. ఇటువంటి పాండమిక్ కండిషన్స్లో వ్యాక్సిన్స్ అనేటివి ఈ రేపు పొద్దున ఒకవేళ మార్చి కావచ్చు, ఏప్రిల్ కావచ్చు, అంత త్వరగా మన చేతికి వచ్చేటువంటి అవకాశం లేదు. ఇటువంటి కండిషన్స్లో ప్రజలెవరూ భయపడకుండా సో హోమియోపతి నమ్ముకోవడం వల్ల చాలా వరకు మన యొక్క ఆరోగ్య పరిస్థితులు మనం కాపాడుకోవచ్చు. భవిష్యత్తులో ఇటువంటి జబ్బులే కాదు అంటే కనుక మనకు ఈ వైరస్ అనేది ఈ రోజు మనకు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల రేపు పొద్దున వచ్చేటువంటి వైరసెస్ కూడా ఇది బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ ఉపయోగించుకొని ఎవరైనా సరే అంటే వైరస్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వాళ్ళు జూమ్ కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కానీ సో మా డాక్టర్ యొక్క కౌన్సిలింగ్ ద్వారా తీసుకొని వాళ్ళకు మెడిసిన్స్ పికప్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు క్వారంటైన్లో
ఉంటారు కాబట్టి వాళ్ళు రావడం కష్టం అవుతుంది కాబట్టి వేరే మెడిసిన్స్ వాడుకుంటూ ఈ మెడిసిన్స్ వాడుకోవడంలో ఎటువంటి ఈ ఇబ్బంది ఏమి ఉండదు. ఈ మెడిసిన్స్ పూర్తిగా ఇమ్యూనిటీ మీదనే పనిచేసేటువంటి మెడిసిన్స్ కాబట్టి ఫాస్ట్ యాక్టింగ్ కాబట్టి మిగతా వాటికంటే చాలా వరకు బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కోలుకోవడం కాదు, పూర్తిగా కోలుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. సో కోలుకోవడం అనేది మన రెసిస్టెన్స్ బాగుండడము, మెడిసిన్స్ కొంచెం హెల్ప్ చేయడం వల్ల కోలుకోవచ్చు. బట్ పూర్తిగా కోలుకోవాలి, రేపు పొద్దున ఈ వైరస్ నుంచి సైడ్ ఎఫెక్ట్లు కూడా మనకు ఉండకూడదు. అటువంటి తరుణంలో ఇటువంటి వైద్యం అనేది మాకు ఎక్కువ అవసరం ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరడమైనది. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి మేము ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్యామిలీస్ కూడా తీసుకెళ్ళండి, ముందు మీరు బాగుండాలా, ఎందుకంటే మీరు మీ యొక్క ఆరోగ్యం సరిగా లేకపోతే సమాజానికి సేవ చేయడం అనేది ఈ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యుల కోసం అనేది చెప్పేసి మనం మీకు అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 to 3 months వాడాల్సింది వస్తుంది సార్. జనరల్గా మా పేషెంట్స్కి మేము తక్కువ కాస్ట్లోనే ఇస్తున్నాం, బయట వాళ్ళకి మాత్రం అది ఇంకా కాస్ట్ డిసైడ్ చేయలేదు, అది ఉంటుంది జనరల్గా. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, ఎటువంటి పథ్యము ఉండదు, తక్కువ ఖర్చుతో ఒక విలువైన వైద్యం. అంటే కనుక హోమియోపతి అనేది పూర్తిగా ఇమ్యూనిటీ మీదనే పనిచేస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇంతవరకు హోమియోపతి తీసుకున్న పేషెంట్లు దాదాపుగా ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వలన దాదాపుగా ఎవరు చనిపోలేదు, చనిపోరు కూడా. ఎందుకంటే కనుక ఒక గొప్ప వైద్య విధానం, కొంచెమన్నా మీకు సపోర్ట్ చేసేటువంటి వైద్య విధానం, మీకు ఎటువంటి హాని చేయకుండా మీకు మాత్రమే, అంటే వేరే మెడిసిన్స్ అన్నీ కూడా ఏమైతే ఏంటంటే ఇన్ఫెక్షన్ మీద పనిచేస్తాయి. సో ఈ విషయానికి వస్తే కనుక ఇది ఇమ్యూనిటీ మీద పనిచేస్తుంది. సో ఇటువంటి మెడిసిన్స్ ఒకవేళ ఆ మెడిసిన్ తీసుకుంటూ కూడా ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు భవిష్యత్తులో. అంటే కనుక మనకు డెత్ రేట్ తగ్గించుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. వైరస్ అనేది ఇప్పుడిప్పుడే ప్రజలందరూ బయటకు వస్తున్నారు, ఒక భయాందోళన అనేది తగ్గినాయి జనరల్గా. నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కల్లా భయం అనేది పోయి ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు ఖచ్చితంగా. సో ఈ విషయంలో మనం ఈ టైంలో మనం ఏం చేయాలంటే కనుక డెత్ రేట్ని కంట్రోల్ చేసుకునేటువంటి ఈ సిస్టమ్ తీసుకొని రావాలా. ఇక్కడ వైరస్ వస్తుందనే భయపడే దానికంటే కూడా వచ్చినా సరే మన శరీరం గట్టిగా ఉండేటువంటి స్ట్రాంగ్ సిస్టమ్ తయారు చేసుకోవాలా. దీనివల్ల ఎందుకంటే కనుక డెత్ రేట్ కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం డెత్ రేట్ని కంట్రోల్ చేసుకోగలమో ఈజీగా ఈ వైరస్ నుంచి విజయం సాధించినట్లే. సో రేపొద్దున అంటే ఎర్లీగా ట్రేస్ చేయడము, మెడిసిన్స్ తీసుకోవడము, దీనివల్ల పూర్తిగా డెత్ రేట్ని మాత్రం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో డెత్ రేట్ అనేది చాలా తక్కువగానే ఉందని చెప్పవచ్చు. బట్ దాన్ని కూడా ఇంకా జీరోగా చేసుకోవచ్చు, లేదా దాన్ని ఇంకా 50% చేసుకోవచ్చు ఇటువంటి వైద్య విధానం ద్వారా. ఈ వైద్య విధానం అనేది ప్రజల దగ్గరికి తీసుకోవాల్సిన బాధ్యత మీదుగా ప్రతి ఒక్క మీడియా మిత్రులు అందరినీ కూడా కోరడం అనేది. జనరల్గా మా పేషెంట్స్కి మేము 1000 రూపీస్గా 3 months ట్రీట్మెంట్ 1000 రూపీస్గా పెట్టాము 3 months వరకు. మా దగ్గర రిజిస్టర్డ్ కానీ పేషెంట్లకు మాత్రం అది ఇంకా డిసైడ్ చేయలేదమ్మా, అది డిసైడ్ చేసినాక చెప్తాం. అన్ని బ్రాంచెస్లో 42 బ్రాంచెస్లో అన్ని బ్రాంచెస్లో ఈ మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకొని ఆరోగ్యంగా, అంటే కనుక మా ఉద్దేశం ఏంటంటే కనుక ఏదో ఒక తపన, అంటే కనుక మనం ఒక డాక్టర్ కేర్ హోమియోపతి ద్వారా ప్రజలకు మేలు చేయాలా, ఇన్ని రోజులు అంటే కనుక ఒక హోమియోపతి వైద్య విధానంలో ఒక మంచి స్థానానికి పోయిన వాళ్ళం, ఈ విషయంలో మేము వెనకలు ఉండకూడదు అనేటువంటి చిన్న ఉద్దేశంతో మా డాక్టర్లందరినీ కూడా దాదాపుగా 2-3 months ద్వారా పరిగెత్తించి ఆ యొక్క నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకొని ఆ యొక్క నాలెడ్జ్ ద్వారా ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎవరైనా వాడచ్చు. జనరల్గా ఈ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది చిన్నపిల్లలకు వచ్చేటువంటి వైరస్ వేరుంటుంది, ఏజ్డ్ పిల్లలకు వచ్చేటువంటి వైరస్ వేరుంటుంది, మిడిల్ ఏజ్డ్ పీపుల్కి వచ్చేటువంటి వైరస్ వేరుంటుంది. ఈ ఇప్పుడు మనం ఈ పాండమిక్ విషయానికి వస్తే కనుక ఇట్ ఈస్ ఎ మిడిల్ ఏజ్డ్ డ్రగ్ డిసీజ్ అండ్ ఏజ్డ్ పీపుల్కి వస్తుంది. 15 ఇయర్స్ బిలో పిల్లలకి దాదాపుగా 99% రాదు. ఒకవేళ ఎవరికైనా వచ్చింది అంటే కనుక ఆల్రెడీ చిన్నపిల్లప్పుడు వాళ్ళకి బ్రాంకైటిస్ ప్రాబ్లం కానీ ట్యూబర్క్యులోసిస్ ప్రాబ్లం కానీ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్లస్ కంపేర్ చేస్తే జెంట్స్తో పోల్చుకుంటే లేడీస్కి చాలా తక్కువ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ వచ్చినా సరే లేడీస్కి డెత్ రేట్ కండిషన్కి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొందరు మాత్రమే చనిపోతారు, అందరు చనిపోరు. ఎవరైతే ఆల్రెడీ క్రానిక్ డిసీజెస్తో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జబ్బు నుంచి చనిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే మెంటల్ టెన్షన్స్తో బాగా బాధపడుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జబ్బు నుంచి డేంజర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అందరికీ డేంజర్ కాదండి. జనరల్గా చాలామంది ఇక్కడ జబ్బు కంటే కూడా ఈ ప్రాబ్లం కంటే కూడా మనం భయమే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ భయాన్ని పక్కన పెట్టి కొంచెం మనం తెలివిగా వెళ్ళగలిగితే ఈ జబ్బు నుంచి పూర్తిగా మనం బయటకు రావచ్చు. సో మీ పనులు మీరు హాయిగా చేసుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ సో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో త్వరపడింది. అంటే కనుక ఈ యొక్క హోమియోపతిని ప్రజలకు తీసుకెళ్లడంలో కూడా, అలాగే అల్లోపతి వైద్య విధానంలో చాలా డాక్టర్లు కూడా ఎంతో కష్టపడుతూ దీన్ని బెటర్ చేయాలనే ఆలోచన ఉంది. వాళ్ళకు తోడుగా మా యొక్క సహాయం అనేది మా తరఫున మేము చేసేటువంటి అవకాశం ఉందండి. ఈ విషయం గురించి త్వరలో మేము తెలుగు రాష్ట్రాల్లో హెల్త్ మినిస్టర్ని కూడా కలిసి మా యొక్క ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో భవిష్యత్తులో అతి 2 to 3 months కరోనా అనేది భారతదేశంలో ఉండకూడదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండకూడదు. ఇది ఒక ధ్యేయంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ దీనికి మీ యొక్క సహాయం అనేది అవసరం కాబట్టి, మీ యొక్క త్వరపడనే అవసరం కాబట్టి దీనికోసం మిమ్మల్ని చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ప్రజలలో ఇటువంటి చైతన్యం తీసుకుని రావాలని కోరడం అనేది. జనరల్గా హోమియోపతి స్లో కాదండి, క్రానిక్ జబ్బులకి అంటే కనుక మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి సఫర్ అయితే హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చారనుకోండి, అంటే జబ్బు ముదిరిపోయిన తర్వాత హోమియోపతి దగ్గరికి వస్తే ఏ సిస్టమైనా సరే ఫాస్ట్గా ట్రీట్ చేయలేదు.
సో అందుకు స్లో అవుతుందే కానీ, బట్ హోమియోపతి విషయానికి వస్తే ఇప్పుడు మీరు మలేరియా ఫీవర్ కానివ్వండి, టైఫాయిడ్ ఫీవర్ కానివ్వండి, వితిన్ 7 డేస్లో మనం తగ్గించుకోవచ్చు. 21 డేస్ కూడా అవసరం లేదు. సో ఎటువంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ అయినా సరే, అంటే అక్యూట్ మెడిసిన్స్, ఇప్పుడు ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఫాస్ట్ యాక్టింగ్ మెడిసిన్స్, హోమియోపతిలో వెరీ అక్యూట్ మెడిసిన్స్ అంటారు. అంటే ఇంకా వితిన్ ఎవ్రీ డే మీకు బెటర్మెంట్ కనిపిస్తుంది, ఈ రోజు కంటే రేపు బెటర్. జనరల్గా ఇటువంటి వైరస్ ఇన్ఫెక్షన్స్లో ఈ రోజు ఎట్లుంది రేపు వరస్ట్ అవుతుంది అంటే ఇంక జబ్బు పెరుగుతున్నట్టు గుర్తు. అంతేగా సిమ్టమ్స్ పరంగా కానీ, నీరసంగ పరంగా కానీ, ఆకలి పరంగా కానీ, యాక్టివిటీ ఇంప్రూవ్ అయింది అనుకోండి మీకు బెటర్ అవుతున్నట్టు. అంటే ఇంకా ఎవ్రీ డే బెటర్ అవుతుంది అంటే ఇంక బెటర్. చాలా కేసెస్లో మేము ఇచ్చిన తర్వాత సార్ ఈరోజు బెటర్ ఉంది, ఈరోజు బెటర్ ఉంది, ఎవ్రీడే ట్రాకింగ్ ద్వారా దాదాపుగా మేము 7 డేస్ ట్రాకింగ్ ద్వారా దాదాపుగా ఈ జబ్బును పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి మెడిసిన్స్ ఉన్నాయండి. అక్యూట్ సిఫిలిటిక్ డ్రగ్స్ కొన్ని రకాల మెడిసిన్స్ ఫాస్ట్గా ఉంటాయి, హోమియోపతి స్లో కాదండి. హోమియోపతికి స్లోగా రావడం వల్ల ఈ మెడిసిన్స్ స్లోగా పనిచేస్తాయి, కానీ హోమియోపతికి ఫాస్ట్గా వస్తే ఇంకా ఎవరైనా సరే ఈ మెడిసిన్స్ ఫాస్ట్గానే పనిచేస్తాయి. సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు పనిచేస్తాయి, అట్లేం లేదు. సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఈజీగా యాక్టివ్ పనిచేస్తాయి. హోమియోపతి మెడిసిన్స్ అంటే ఇంకా దాని యాక్షన్ అనేది వితిన్ అవర్లోనే స్టార్ట్ అవుతుంది, వితిన్ 24 అవర్స్లో మీకు రిజల్ట్ కొన్ని కేసెస్లో, అంటే సివియర్ కేసెస్లో కనిపిస్తుంది. హోమియోపతి అనేది కొన్ని రకాలు, అంటే ఇంకా డాక్టర్ అనేవాడు కరెక్ట్గా మెడిసిన్స్ ఇవ్వాలి ఇక్కడ. సో పేషెంట్ అనేవాడు కరెక్ట్ సింటమ్స్ డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ రెండింటిలో ఏది సరిగా లేకపోయినా సరే అంటే అక్కడ డిలే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ డాక్టర్ ఫెయిల్ కావచ్చు, సిస్టమ్ ఫెయిల్ కాదండి, హోమియోపతి సిస్టమ్ ఫెయిల్ కాదు. ఆర్ పేషెంట్ సరిగా సింటమ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా కూడా అక్కడ కూడా, అంటే పేషెంట్ చెప్పవచ్చు చెప్పవచ్చు, బట్ డాక్టర్ డ్యూటీ ఏంటంటే పేషెంట్స్ దగ్గర నుంచి సింటమ్స్ తీసుకోవడం డాక్టర్ డ్యూటీ. మేబీ డాక్టరే కొంచెం కరెక్ట్గా మెడిసిన్స్ ఇవ్వగలిగితే సో ఈ చాలా బాగా. ఈవెన్ ఎమర్జెన్సీలో కూడా కోమాల కేసెస్ కూడా కొన్ని, అంటే మా దగ్గర లేవు ఆ కేసెస్, అవి బిజినెస్లో కోమాల కేసెస్ కూడా హోమియోపతి ఏంటంటే ఇది ఇట్ ఈస్ స్టిమ్యులెంట్, ఈ ఇమ్యూన్ స్టిమ్యులెంట్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ స్టిమ్యులెంట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ స్టిమ్యులెంట్ చేసిందో ఆటోమేటిక్గా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా కేసుల్లో మేము చూస్తూ ఉంటాం, కరోనా వచ్చినాక విపరీతమైన మెడిసిన్స్ వాడాక బయట, అంటే వేరే మెడిసిన్స్ వాడాక, సో ఆ తర్వాత కాంప్లికేషన్స్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక 95% వైరస్ తగ్గిపోతుంది. ఆ 5% వైరస్ ఏంటంటే కనుక ఇంటర్నల్గా సిస్టమ్ డిస్టర్బ్ చేసేసి ఒక సపరేషన్కి వెళ్ళేసి అది రేపొద్దున క్లాటింగ్ సిస్టమ్ డిస్టర్బ్ చేసేసి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేటువంటి, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ మనకు వైరస్ కాంప్లికేషన్స్ కిందకి వస్తాయి. ఇటువంటి కాంప్లికేషన్స్ కూడా ఏమీ ఉండవు, మీరు వేరే మెడిసిన్స్ వాడుకుంటూ కూడా ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఇటువంటి కాంప్లికేషన్స్ ఉండవు అనేది మలగుది చెప్పవచ్చు. ఈ మందుల ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి మీరు కళ్ళు మూసుకొని ఏజ్డ్ పీపుల్ అయినా సరే, ఎంగేజ్ అయినా సరే వాడచ్చు, చిన్నపిల్లలకు కూడా వాడచ్చు, బట్ చిన్నపిల్లలకు అవసరం ఉంటుందని చెప్పి ప్రభుత్వ పరంగా ఇది ఆల్రెడీ హోమియోపతిలో ఉంది ఈ సిస్టమ్. ఇప్పుడు మనకు కొత్తగా కనిపెట్టింది ఏం కాదు, ఆల్రెడీ ఈ మెడిసిన్స్ ఉన్నాయి, బట్ మన ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ మెడిసిన్స్ అనేది మనం ఇవ్వడం ద్వారా, ఈ మెడిసిన్ ఇవ్వడం ద్వారా బెటర్ జరిగింది. మొత్తం హోమియోపతి మెడిసిన్ ఏంటంటే సిమ్టమాటిక్ ద్వారా మనకు కనిపిస్తుంది, అంటే ఇంకా సిమ్టమ్స్ బేస్ చేసుకొని, మీకు ఏ జబ్బు అనేది ఇంకా ఇంపార్టెంట్ కాదు, మీ యొక్క లక్షణాలు బేస్ చేసుకొని, అంటే ఇంకా సపోజ్ ఏదైనా ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది 10 మందికి, సో 10 మందికి 10 రకాల లక్షణాలు కనిపిస్తాయి, దాన్ని బేస్ చేసుకుని డ్రగ్ సెలెక్షన్ ఉంటుంది. కానీ ఆల్రెడీ సిమ్టమ్స్ మనకు కొత్త కనిపెట్టింది కాదండి, ముందే ఉన్నాయి. మనం అనుభవపూర్వకంగా ఈ మెడిసిన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా ఒక లిస్ట్ తీసుకుంటే రేపొద్దున ఈ హెల్త్ మినిస్టర్స్ని కలిసేసి మా ప్రజెంటేషన్ కూడా చేస్తాం సార్.